ఈ ల్యాండ్ 100 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరము 7 లక్షల రూపాయలు, పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్, మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది. హైదరాబాదు సిటీ నుండి 135 కిలోమీటర్లు ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది. ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది. రైతు బంధు పడుతుంది. పిఎం మోడీ గారు ప్రభుత్వంలో డబ్బులు పడుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం పడుతుంది, స్టేట్ ప్రభుత్వం పడుతుంది, రైతు బంధు వర్తిస్తుందండి. హైదరాబాదు సిటీ నుండి 135 కిలోమీటర్లు ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది. 100 ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు, 1 ఎకరము 7 లక్షల రూపాయలు, పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్, రైతు బంధు పడుతుంది, మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్కున్న ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసి నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూడకుండా సుబ్రహ్మణ్యం గారు నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సార్ నమస్తే. సార్ సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 100 ఎకరాలు సార్. 100 ఎకరాలు ఒకటే బిట్టా, విడివిడిగా ఉందా? ఒకటే బిట్టు. 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 7 లక్షలు చెప్తున్నారు సార్. 1 ఎకరం కాస్ట్ 7 లక్షలు. ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగా మట్టి రోడ్ ఫేసింగా? తార్ రోడ్ ఫేసింగ్. 100 ఎకరాలు ఒకటే బిట్టా, ఒకటే బిట్టు? ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నారు? కంది, మినుము, పెసరు, మళ్ళీ చెరుకు. ఓకే సార్. ఇప్పుడు ఈ నేల వచ్చేలోపు రెడ్ సాయలా బ్లాక్ సాయలా? బ్లాక్ సాయల్ సార్. ఫుల్ బ్లాకా లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉందా? రెడ్ బ్లాక్ మిక్స్ అయింది. ఇప్పుడు ఈ తార్ రోడ్ ఫేసింగ్ అన్నారు కదా, 100 ఎకరాలు అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత దూరం ఉంటది? దగ్గర వచ్చి మనకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దగ్గర ఉంటుంది. అయ్యో వెరీ గుడ్. అంటే దాదాపు 3 కిలోమీటర్ వరకు తార్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్? సూపర్ సార్, అంటే మంచి ల్యాండ్ సార్. అది ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్? సార్ ఇప్పుడు మనకి బోరు వేయకపోతే మరి వాటర్ ఎలా ఈ ల్యాండ్ కి? పక్కన వాటర్ ఆల్రెడీ బోర్లు వేసారు సార్. వాటర్ సోర్సెస్ ఉన్నాయి సార్. ఓకే, అంటే మన ల్యాండ్ కు దగ్గరలో బోర్లు వేస్తున్నారు? ఓకే, మన ల్యాండ్ లో అయితే ఇప్పుడు ఈ 100 ఎకరాల ల్యాండ్ అయితే మటుకు బోర్ లేదు సార్? లేదు సార్. బోర్ వేస్తే వాటర్ పడతాయా? ఓకే సార్. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు కంది పంటలు వేస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఇప్పుడు ఈ నీళ్ళు ఎలా, మరి వాటర్ ఎలా ఈ ల్యాండ్ కి? సారీ, ఓకే వెరీ గుడ్ సార్. వర్షాధారం ద్వారానే పండించుకోవాలంతే. సో బోర్లు అయితే లేవు, బోర్ వేస్తే మటుకు 100% వాటర్ పడతాయి. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా? కరెంట్ ఉన్నది సార్. కరెంట్ అలోబిల్ ఉన్నది మనకు ల్యాండ్ లోపల నుండి, మనకు ఆల్రెడీ ఒకటి ఈసీ ఉన్నది. ఓకే, రైల్వే ట్రాక్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది? మళ్ళీ వచ్చేసి 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్ దూరంలో రైల్వే ట్రాక్ ఉంది. అది స్టేషన్ ఏంటి? స్టేషన్ రైల్వే స్టేషన్ పేరేంటి? పేడం సార్. పేడం రైల్వే స్టేషన్. పేడం రైల్వే స్టేషన్.
ఓకే, ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? డిస్ట్రిక్ట్ సార్. ఏ జిల్లా? గుల్బర్గా. గుర్రపాక జిల్లా. గుల్బర్గా, జియు గుంబర్కా. గుల్బర్గా. గుర్బాక కాగా సార్, గుల్బర్గా గాగా. గుర్బాక సార్ మీకు స్పెల్లింగ్ చెప్తాను. జిఎల్యు బిఏ. ఓకే. ఆర్ జిఏ. గుల్బర్గా. గుల్బర్గా, ఓకే, అర్థమైంది. గుల్బర్గా. ఓకే, హైదరాబాదు సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది? 135 కిలోమీటర్ సార్. హైదరాబాదు సిటీ నుండి ఈ ల్యాండ్ కి 135? అవును సార్, అవును సార్. హైదరాబాదు సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 135 కిలోమీటర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ మండలం వస్తుంది ఈ ల్యాండ్? ఏ మండలం? మనకు వచ్చేసి రుతుంపూర్ అని ఉంటుంది సార్. రుతుంపూర్ మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? రుతుంపూర్ విలేజ్ సార్. మండలం అదే, విలేజ్ అదే. ఓకే సార్, ఇప్పుడు ఇది ఏ స్టేట్? కర్ణాటక స్టేటా? కర్ణాటక స్టేట్. ఓకే, కర్ణాటక అంటే బెంగళూరా? అవును సార్, అవును సార్, బెంగళూరు. కర్ణాటక బెంగళూరు సార్. ఓకే, బెంగళూరుకి అంటే నాకు తెలుసు, మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా. అవును సార్, అవును సార్, నాకు క్లారిటీగా మొత్తం తెలుసు సార్. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని క్లారిటీగా అడుగుతున్నా. దయచేసి వేరే విధం అనుకోవద్దు. ఓకేనా? ఓకే, బెంగళూరు, బెంగళూరు సిటీ నుండి మన ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 600 కిలోమీటర్స్. 600 అంటే మనకి హైదరాబాదే దగ్గర. మనకి ఓకే, మనకి బెంగళూరు కన్నా కూడా మనకి హైదరాబాదే దగ్గర. హైదరాబాద్ సిటీ నుంచి 135 కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది. రైల్వే ట్రాక్ వచ్చేలోపు 20 కిలోమీటర్ దూరంలో ఉంది. రైల్వే స్టేషన్? రైల్వే ట్రాక్? రైల్వే ట్రాక్ సార్. రైల్వే ట్రాక్ కూడా అంతే సార్. ఓకే, రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ 20 కిలోమీటర్ దూరంలో ఉంది. ఓకే సార్, బస్ స్టాప్, బస్ స్టాండ్, బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంత దూరంలో ఉంటది? ఆర్టీసీ బస్ స్టాండ్ మనకు దగ్గర చింతవల్లి ఒక 30 కిలోమీటర్ సార్. ఓకే, ఆర్టీసీ బస్ స్టాండ్ 30 కిలోమీటర్ దూరంలో ఉంది. ఓకే, ఇప్పుడు మన ల్యాండ్ కి పోయే దారిలో నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయా? ఉంటాయి సార్, ఉంటాయి. ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి బస్సులు. అది ఏ రూట్ లో తిరుగుతుంటాయి ఆ బస్సులు అవి? అంటే ఏ రూట్? ఉమ్మనాబాద్, చించోలి. ఉమ్మనాబాద్, చించర్లి. నెక్స్ట్ ఇంకా హుమ్నాబాద్, గుల్బర్గా. హుమ్నాబాద్ సైడ్. ఓకే ఓకే, ఈ రూట్ లో తిరుగుతుంటాయి. ఓకే, ఈ ల్యాండ్ చెలుపు వీళ్ళు కొన్నరా పిత్రాజిత్ ల్యాండ్? ఇది కాకపోతే కొన్న ల్యాండ్స్ కూడా ఉన్నాయి సార్ మధ్యలో. ఆహా, అచ్చా అచ్చా, అంటే ఈ 100 ఎకరాలు బిట్టు వీళ్ళు కొంత పిత్రాజిమ్తుంది, కొంత వీళ్ళు కొన్న ల్యాండ్ ఉన్నది. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. అయితే సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఏం ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు ఈ 100 ఎకరాలు పక్క రిజిస్ట్రేషనా? పక్క రిజిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు తెలంగాణ స్టేట్, సారీ, ఇప్పుడు కర్ణాటక స్టేట్ ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు మనకు వచ్చే సిద్ధరామయ్య సార్. నాకు తెలుసండి, మన సబ్స్క్రైబర్స్ కోసం నేను అడుగుతున్నాను. వేరా సిద్ధా? సిద్ధరామయ్య. ఇప్పుడు ఆయన రైతు బంధు పడుతున్నా? మరి పడుతుంది సార్, రైతు బంధు పడుతుంది. రైతు బంధు పడుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు పిఎం మోడీ ఉన్నాడు కదా? అవును సార, అవును సార్. ఆ డబ్బులు కూడా పడుతున్నాయా? డబ్బులు కూడా పడుతున్నాయి. వెరీ గుడ్. ఒక ఎకరానికి అక్కడ ఎంత ఇస్తారు కర్ణాటక స్టేట్ వాళ్ళు? 2000 సార్. ఒక ఎకరానికి 2000 ఇస్తారు? ఏది మన కేంద్రమా స్టేటా? కేంద్రము 2000, స్టేట్ 2000 ఇస్తుంది. కేంద్రం 2000, స్టేట్ 4000. అంటే ఇప్పుడు ఈ 100 ఎకరాలకు చెలుపు చాలా వస్తాయి లెక్క అయితే మరి? అవును సార్, అవును సార్. అంతేగా సార్? ఓ, 100 ఎకరాలకంటే దాదాపు ఎంత అవుతుంది అప్పుడు ఉదాహరణకి? చూడండి సార్. ఓకే, అటైతే చాలా అవుతుంది. ఓకేనా? అయ్యి, మన సబ్స్క్రైబర్ చూసుకుంటారు ఎంత వస్తాయనేది వాళ్ళు. ఓకే, 100 ఎకరాలు ఒకటే బిట్టు, 1 ఎకరం వచ్చేలోపు 7 లక్షల రూపాయలు. హైదరాబాద్ సిటీ నుంచి 135 కిలోమీటర్కి ఈ ల్యాండ్ వస్తుంది. అంతేనా సార్? సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు? మీరు నాకు పెట్టారు కదా డాక్యుమెంట్ ఆల్రెడీ? అవును సార్, డాక్యుమెంట్ పెట్టారు. ఏంటి సార్? డాక్యుమెంట్ పెట్టలేదు సార్, మీకు లొకేషన్, వీడియో పెట్టారు సార్. వీడియో పెట్టారు. ఒకసారి మీ దగ్గర డాక్యుమెంట్ ఉందా? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఒకసారి నాకు ఆ డాక్యుమెంట్ పెట్టండి సార్ నాకు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ.